తనకు ఓటు వేసి గెలిపించాలని పుల్లూరు గ్రామ ప్రజలను కోరిన జింకూరు పరమేశ్వర్. మందికి ఎన్నో అవసరాలకు పనిచేశాను. లాస్ట్కు చివరికి తాగునీటి కోసమైనా అప్పటి ఆర్డీఓ గారిని గేరవ్ చేసి ప్రజలతో బోర్లేపించి మంచినీటి సమస్య తీర్చిన ఒకరోజు ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు ప్రతి ఒక్కరికి పరమేశ్వర్ తెలుసు. ఎంతోమంది ఎంతో భ్రమలకు లోన్ చేస్తున్నారు. ఏ భ్రమలకు లోన్ చేసినా పరమేశ్వర్ గెలుస్తున్నాడు. పనిచేసేవానికే మా ఊరు ప్రజలు ఓటేస్తున్నారు. ఎంతమంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా ఇంతవరకు నేను ఎవరికి ఎటువంటి ప్రలోభానికి నేను గురి చేయకుండా నీతిగా నిజాయితీగా నిలబడ్డాను. ఇదే నా గెలుపుకు బాటగా నేను అనుకుంటున్నాను. మా ప్రజలు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. బాగా చాలామంది నన్ను ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు అయితే నన్ను బిడ్డను గెలుస్తున్నామని చెప్తున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా. పక్కనున్న గ్రామాలు మన ఇబ్రాహింపూర్ లాంటి గ్రామాలను అలాగా తీర్చిదిద్దాలని నేను ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరిని మనసారా నాకు బ్యాటు గుర్తుకు ఓటేసి మా పుల్లూరు ప్రజలందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నీతి నిజాయితీగా నిలబడిన ఇప్పటికైనా సరే నేను ఇదే చివరస్తా మా ఊర్లో నిలబడి చెప్తున్నా. 8 మందిని నిలబడినాం. 8 మందిలో 7 ఎన్నో చేస్తున్నారు. నేను చెయ్యలేదు, ఎవరికి నేను ఇంతవరకు ఏమి ఇవ్వలేదని సగౌరవంగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా. ఏ అభ్యర్థి అయినా సరే నాలాగొచ్చి నేను కూడా ఏమి ఇవ్వలేదని అనుమానండి. నేను ఇప్పుడే నేను పోటీ నుండి కూడా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు ప్రజలు ముఖ్యము, వాళ్ళు బాగుండాలనే కోరికతోనే నేను ముందుకొచ్చిన. ఖచ్చితంగా వాళ్ళు నన్ను గెలిపిస్తున్నారు. పుల్లూరులో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. డబ్బు పనిచేయదు, మాకు కావాల్సిన పనిచేసే వాళ్ళు కావాలని మా ఆడపడుచులు అందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. నన్ను గెలిపిస్తున్నారు. 21వ నాడు 4 విజయ పోవటను నేను ఇదే పుల్లూరులో నా ఆడపడుచులతో విజయ దుంపి మోగిస్తానని కోరుతున్నాను. జై తెలంగాణ.